తీసుకుంటే ఈసారి జరిగిన గొడవలు చాలా తక్కువ. ఆ కేసులను కూడా మా ఎస్పీలు కలెక్టర్లు ఎక్కడికెక్కడికి కేసులు బుక్ చేయడం కూడా జరిగింది. మీరు మాట్లాడతారు గత కార్పొరేషన్ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో మీరు అభ్యర్థులు ఏ విధంగా చేశారో, శాసనసభ్యుల్ని కొట్టి ఎంపీటీసీలు తీసుకెళ్లారు. నెల్లూరు జిల్లా దాంట్లో జిల్లా పరిషత్ హాల్లోనే జడ్పీటీసీని లాక్కి వెళ్ళిన సంఘటనలు చూసాం. ఈరోజు అభ్యర్థుల కరువై దిక్కు లేక మీకు మా మీద పడి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం చేసిందని మాట్లాడతారా? ఖాళీ అయిపోతున్న మీ పార్టీ, నేను చెప్తాడు ఆయన 2200 ఏ విధంగా అవుతాయని అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఈ రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. నీ మీద నమ్మకం లేక, నీ పార్టీ మీద నమ్మకం లేక ఈరోజు కనీసం అభ్యర్థులు నామినేషన్ వేసే పరిస్థితులు కూడా నీ పార్టీ లేకపోతే ఈరోజు 2000 కాదు ఇంకా కూడా ఎక్కువ అవుతాయి. వాస్తవానికి 2000 కాదు, ఇంకా 1000 సీట్లు నీ పార్టీ అది లేదు. ఒక సిపిఎమ్ఓ, సిపిఐయో, జనసేనో, బీజేపీయో ఉంది, కానీ పోటీ నీ పార్టీ లేదు. ఒకవేళ తీసుకుంటే ఇంకా 1000 పరిస్థితులు నీ పార్టీ అభ్యర్థులు కూడా పెట్టుకునే పరిస్థితిలో లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఉండి అధికారులను అడ్డుపెట్టుకొని, కొంతమందిని సామాజిక వర్గాన్ని అధికారులను అడ్డబెట్టుకొని రాష్ట్ర అభివృద్ధిని ఆపాలనుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారు పగటి కళ్ళలు కట్టున్నాడు అని చెప్పాల్సి వస్తుంది. ఈరోజు 26 లక్షల పట్టాలు ఆపేయాలా? ఈరోజు అధికారుల్ని ఏ విధంగా కోర్టు నీకు ఈరోజు ఎలక్షన్ ఆపేసిన తర్వాత ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నావు, ఏ విధంగా ఉంది అధికారులు బదిలీ చేసే హక్కు నీకు ఏముంది అంట? వెన్ ఇట్ ఇస్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ యూ హ్యావ్ ద రైట్, బట్ ఎలక్షనే ఆపేసిన తర్వాత ఏ రైట్ ఉంది మీకు? అసలు ఈరోజు కరోనా వైరస్కి సంబంధించి మన రాష్ట్రంలో ఓన్లీ 1 కేసు ఇస్ రికార్డెడ్, అది నెల్లూరులో. అండ్ ఆ కేసు రికవరీలో ఉంది, సెకండ్ కేసు కూడా ఇప్పటిదాకా తేలలేదు. ఇంకొక 5 రోజులు ఉంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ అయిపోయి ఉండేవి, 10 రోజులు ఉంటే అన్ని ఎలక్షన్స్ అయిపోయి ఉండేవి. ఈరోజు ఎక్కడ అంత అవుట్ బ్రేక్ లేకపోతే ఈ రాష్ట్రంలో ఏదో పానిక్ సిచ్యువేషన్ ఉంది. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, ఇదే ఎలక్షన్ కమిషన్ కానీ ఎవరైతే ప్రతిపక్షాలు కానీ ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ప్రజల మీదని, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్, నాకు తెలిసి మన రాష్ట్రం కన్నా వన్ ఆఫ్ ది ఎమర్జింగ్ బిగ్ కంట్రీ ఫ్రాన్స్. దాదాపు ఫ్రాన్స్ ఏదైతే యూరప్ ఈ కరోనా వైరస్కి అట్టుడిగిపోతుంది, అట్లాంటి ఫ్రాన్స్లో 5500 కరోనా కేసెస్ పాజిటివ్ అయితే 127 మంది చనిపోతే దే వెంట్ ఫర్ సివిక్ పోల్స్ నిన్న. 55% ఓట్ పోలింగ్ పర్సంటేజ్ రికార్డ్ అయింది ఫ్రాన్స్లో నిన్న లోకల్ బాడీస్, మున్సిపాలిటీస్. 5500 మంది కరోనా కేసెస్ ఉన్న, పాజిటివ్ ఉన్న ఫ్రాన్స్లో, 127 మంది చనిపోయిన ఫ్రాన్స్లో నిన్న దే వెంట్ ఫర్ లోకల్ బాడీస్ చేసుకొని దాదాపు 55% ఆఫ్ పోల్ జరిగింది. హైదరాబాద్ కార్పొరేషన్ కన్నా కూడా, విచ్ ఇస్ 48% ఇన్ లాస్ట్ ఎలక్షన్ రికార్డ్ అయింది, అంతకన్నా ఎక్కువ జరిగింది. ఈరోజు మీరు కనీసం మీ గవర్నమెంట్తో చర్చించి ఉండాలి. ఏమీ లేకుండా, అసలు ఏంటి పరిస్థితి, ఏమీ లేకుండా జస్ట్ యు గో, మార్నింగ్ లేస్తాం, రాత్రి ఒక ఫోన్ కాల్ వచ్చింది మాకు, నిజంగా మాకు బాధేస్తుంది, ఒక దురదృష్టకరం. ఎలక్షన్ కమిషన్ ఎస్ ఇట్ ఇస్ అన్ ఆ బాడీ ఇస్ సంథింగ్ అటానమస్, మేము కాదనట్లేదు, కానీ అలా ఉందని చెప్పి మేము మా సామాజిక వర్గం వ్యక్తి మాకు సాయం చేశాడు, నాకు నా బిడ్డకు ఒక పోస్ట్ ఇచ్చాడు డైరెక్టర్ కాబట్టి నేను ఏ నిర్ణయమైనా తీసుకుంటాను, నాకు ఆ విచక్షణ అధికారం ఉంది, విచక్షణ కోల్పోయి నేను ఏదైనా తీసుకుంటాను అంటే మాత్రం దుర్మార్గం అని చెప్తున్నాం. ఇంకొక 1 వారం రోజులు, 1 వీక్ నుండి ఎలక్షన్స్ అన్నీ అయిపోయి ఉంటాయి, ఈ రాష్ట్రానికి 5000 కోట్లు వచ్చి ఉంటాయి. 45 రోజుల పాటు నువ్వు కోర్టు పెట్టి ఈ రాష్ట్ర డెవలప్మెంట్ని ఆపాలనుకోవటం తప్ప ఇంకేం చర్య అని అనుకుంటా ఉన్నావు? దానికి ఏం సందేశం పంపించాలనుకుంటా ఉన్నారు? అభ్యర్థులను నిలుపుకోలేని పార్టీ ఒక పక్క ఉంటే గొడవలు జరుగుతున్నాయంట. ఎక్కడ జరిగిన గొడవలు? కంపారిటివ్లీ లాస్ట్ ఎలక్షన్ బాడీస్కి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు, చాలా నెగ్లిజిబుల్. ఒకే ఒక కేసు కరోనా వైరస్ కేసు ఈ రాష్ట్రంలో ఉంది, అది కూడా ఆల్మోస్ట్ రికవరీ. 770 మందిని మనం స్క్రీనింగ్ చేస్తే దాదాపు 200 చిల్లర మందిని వెనక్కి పంపించేశాం. ఆల్మోస్ట్ 70 ఆఫ్ టెస్ట్ చేస్తే 50 మంది ఆఫ్ టర్న్ నెగిటివ్, 12 మంది రిజల్ట్స్ రావాలా, ఒక్కటే పాజిటివ్, అది కూడా రికవర్ అవుతా ఉంది ఆ కేసు, అది నెల్లూరుకు సంబంధించి, హూఎస్ రిటర్న్ ఫ్రమ్ ఇటలీ. అసలు మీరు ఏది సంప్రదించకుండా, ప్రభుత్వాన్ని సంప్రదించకుండా, సిఎస్ని కానీ, హెల్త్ సెక్రటరీస్ని కానీ ఎవరితో కూడా మాట్లాడకుండా పొద్దున్నే లేచి మేము జాతీయ సంస్థలతో మాట్లాడారంట.
జాతీయ సంస్థలు జాతీయ వాళ్ళతో ఏంది మాట్లాడేది? యూ షుడ్ హావ్ స్పోకన్ టు ద స్టేట్ అథారిటీస్. ఎలక్షన్కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, వాట్ ఈస్ ద సిట్యువేషన్, వాట్ ఈస్ ద పానిక్ సిట్యువేషన్ ఇన్ స్టేట్, అది ఏమీ మాట్లాడం. నిజంగా ఇది బాధాకరం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి నిజంగా 5,000 కోట్ల రూపాయలు నిధులాపేయాలని, 26 లక్షల కుటుంబాలకి పట్టాలు ఆపేయాలని, 45 రోజుల పాటు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగకూడదని, దీన్ని ఏమంటారు, ఈ రాష్ట్రానికి, ఈ దేశ ప్రపంచానికి కరోనా, ఈ రాష్ట్రానికి కరోనా, ఈ రాష్ట్రానికి ఉన్న పెద్ద వైరస్, కరోనా కన్నా పెద్ద వైరస్ ఎవరున్నా అంటే చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు కరోనా వైరస్ కెన్ బి ఏదో రకంగా ఐసోలేషన్లో పెడితే కనీసం క్యూర్ అవుతూ ఉంటుంది, కానీ ఈ చంద్రబాబు నాయుడు గారి కన్నా దుర్మార్గమైన వైరస్, ఈ రాష్ట్రాన్ని పట్టుబిడుస్తున్న వైరస్ అది చంద్రబాబు నాయుడు గారని చెప్పి తెలియజేస్తాం. సరే, చంద్రబాబు నాయుడు గారికి ఒక జబ్బు ఉందండి, మాటకు వస్తే పులివెందుల పంచాయతీ, పులివెందుల పంచాయతీ, పులివెందుల పంచాయతీ. ఈరోజు ఒకటి అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, గత సివిక్ పోల్స్ రికార్డ్స్ తీసుకున్నా దానికన్నా ఈసారి గొడవలు తక్కువైన మాట వాస్తవం కాదా అన్నది. నీ పార్టీకి దిక్కు లేదు, అభ్యర్థులకు పెట్టుకునే దిక్కు లేదు. 125 స్థానాల్లో జెడ్పీటీసీలు యునానిమస్ అనే పార్టీని పెట్టుకుని దిక్కు లేదు. 2,200 మంది ఎంపీటీసీలు, నాకు తెలిసి ఇంకా 20-30 జెడ్పీటీసీలు కూడా ఆ పార్టీలో లేదు. ఆ పార్టీ లేదు, సిపిఎమ్ఓ, సిపిఐఓ, జనసేన ఎవరో ఒక లాస్ట్లో ఊగులాడుతూ ఉన్నారు. నీ పార్టీ ఒక పక్క ఖాళీ అవుతూ ఉంది, నీ పార్టీకి అభ్యర్థులు కరువు అవుతూ ఉన్నారు. అది చూసుకోలేక ఆ ఏడుపు అక్కడ ఏడవలేక మా మీద పడి ఏడిస్తే అట్ట. ఈరోజు దాదాపు 20-25 సంఘటనలు జరిగినాయి రాష్ట్రవ్యాప్తంగా, గతంతో పోలీసుకుంటే చాలా తక్కువ. 25 కూడా పోలీసులు ఎక్కడికక్కడ కేసులు పెట్టారు అని కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు పార్టీ ఇంకొక 4 రోజులు అయితే కంప్లీట్ స్మాష్ పార్టీ, ఏంలే, క్లీన్ స్వీప్. 95% కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీపింగ్ ఎలక్షన్. నీ రచ్చలు, నీ అమరావతి ఏడుపులు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు కాబట్టి ఓట్లు వస్తున్నాయి. నీ ఏడుపులు, నీ దొంగ ప్రచారం అంతా కూడా డొల్లతనంగా అవుతుంది కాబట్టి ఇట్లాంటి ఒక నీచమైన ఎత్తుగడేసి ఎలక్షన్ ఆపేసి 45 రోజుల పాటు, ఈరోజు ఇంకా ఎక్కువ మంది వస్తారు రానున్న రోజుల్లో, ఎందుకంటే ఎవ్రీవన్ ఆర్ డిపోర్టింగ్, అందరినీ కూడా పంపించేస్తూ ఉన్నారు ఇక్కడికి. ఇక్కడ పంపించేస్తున్నప్పుడు ఇంకా కూడా ఈ సిట్యువేషన్ ఇంకా పెరిగే అవకాశం ఉంది 1 వీక్ 10 డేస్లో. కాబట్టి ఈ 1 వీక్లో ఏమి ఇంకొక 5 రోజులు ఉంటే అయిపోయి ఉండేది, ఎవరితో మాట్లాడకుండా చేయటం నిజంగానే బాధాకరం. ఎలక్షన్ కమిషన్ షుడ్ టేక్ బ్యాక్ దేర్ వర్డ్, ఎలక్షన్ని యథావిధిగా చేసి ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాం. అభ్యర్థులు కూడా పెట్టుకోలేని వాళ్ళు కూడా మాట్లాడితే ఏం చేస్తారు చెప్తున్నా, అభ్యర్థులు కరువు, అభ్యర్థులను పెట్టుకోలేని పార్టీలు కూడా మాట్లాడుతూ ఉంటే ఇంక వాట్ ఈస్ ద యూస్. కనీసం ఈ స్టేట్లో మాకు అభ్యర్థులు పలానోళ్ళని లిస్ట్ ఇవ్వమనే చేయాలి ఆ పార్టీలని. 625 మంది ఇదిగో మా జెడ్పీటీసీ లిస్టు, 9,000 ఎంపీటీస్ ఇదిగో మా లిస్ట్ ఇవ్వమని చెప్పన్నారు ఆ పార్టీని. నా సి ఎక్కడ అడ్డుకున్నారు, 1/6 జరిగిన సంఘటనలు ప్రతి ఎన్నికల్లోనూ ఎక్కడో దగ్గర లోకల్గా జరుగుతూనే ఉంటాయి. సి 1 or 2 ఇన్సిడెన్సెస్ టీడీపీలో, వైఎస్ఆర్సీపీలో ఇట్లా అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ 9,000లో 5-6 సంఘటనలు పట్టుకొని